నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో పసుపుల గ్రామం శ్రీ దత్త వల్లభపురం దేవాలయం దగ్గర నాటు పడవలతో వెళ్తున్న 15 మంది గల్లంతయ్యారు. పడవ కృష్ణానది మధ్యలో మునిగిపోయింది. కర్ణాటక రాష్ట్రం కుర్వపురం గ్రామంలో వ్యక్తులుగా గుర్తించారు. గల్లంతైన వారిలో 11 మంది ఒడ్డుకు చేరుకోగా మిగిలిన 4 కోసం గాలిస్తున్నారు. మొత్తం ఎంతమందినా? చిన్న పిల్లలు ఎవరెవరు నేను కూడా తెలియదు. దడపతి వాళ్ళలో ఉన్నారంట. దడపతి పోలు